అవకతవకలంటే ఇప్పుడు ఇది మన రాజ్యాంగం ఉంది కదా ఇప్పుడు కొత్తగా పెట్టిండేది రాజధాని రాజధాని దాంట్లో మూడు భాగాలుగా చేసి మూడు ఇవి చూపిస్తా ఉండారు మూడు చోట్ల అని అదేదో ఒక తావన చేసి ఒక పద్ధతిలో నడవ ఇది చేసింటే పరిపాలనలో అవకతవకలు ఉండవు ఎవరు వచ్చి నెక్స్ట్ మాట్లాడేదానికి అవకాశం ఉండదు మరి ఆయన అంటే మూడు చోట్ల పెడితే మూడు చోట్ల డెవలప్ అయితే కదా అంటున్నారు మరి మీ ఉద్దేశం డెవలప్ అంటే పరిపాలనలో ఎక్కడ చూడు ఇప్పుడు రాష్ట్రం అంటే ఒకే తావనే కదా పరిపాలన రాజధాని ఉండేది ఒకే తావనే కదా మూడు తావలు ఆ రాష్ట్రంలో లేదు కదా దానికి వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాకపోతే అతను ఇది చేశారు కదా అక్కడ అమరావతి దాంట్లో ఏం ఇబ్బంది వచ్చింది మెయిన్ ఆ ఇబ్బందుల గురించి ప్రజలు టాక్ నేను చెప్పడం అంటే అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసాం వాళ్ళు వెళ్ళిపోమంటే మెలకండ తట్టపడి తట్టుకుని వచ్చేసామంటున్నారు రేపు ఇక్కడ కూడా రాయలసీమ కావాలి ఇట్లా అంటే ఎలా అంటున్నారు దాని పరంగా చూస్తున్నారు మరి మీ ఉద్దేశం రాయలసీమ అంటే ఇప్పుడు రాయలసీమ వెళ్ళిపోతే ఇంక మళ్ళీ ప్రజలు ఏడుంటారా ప్రజలు తక్కువే కదా ఉండేది ఇంతమందికి ఇది రాష్ట్రం అని చెప్పి ఇస్తారు ఇన్ని లక్షల మందికి అని దాంట్లో అర్థమైపోతే నీకు రెండోది ఎట్లా వస్తుంది ఇంకో ఇది చేయాలంటే అది అక్కడే ఉంచితే దాన్ని పరిపాలన అతనే చేసిన పరిపాలన వేరే విధంగా పది మందిలో గుర్తింపు పర్వాలేదు అనేది ఒక ఇది వస్తుంది ఏం వస్తుంది మందు చాలా తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు కాకపోతే ఈ పద్ధతిలో పెట్టిన దానికి చాలా గుర్తింపు ఎందుకంటే చాలామంది తాగలేని వాళ్ళు ఉంటారు డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటారు గమ్మున అయిపోతూ ఉంటారు ఆగిపోతూ ఉంటారు చాలామంది ఆగిపోయినారు కూడా నాకు తెలిసి చాలామంది బాగుపడినారు ఆగిపోయినారు హ్యాపీ చాలా వరకు హ్యాపీ కదా మందు ఉండకూడదు అసలు వాస్తవంగా అవుతే పర్వాలి పర్వాలి ఉండేది ఏంది అన్నీ ఇబ్బందులే ఆడవాళ్ళకంతా కొట్టడం తిట్టడం ఈడ్చుకోవడం బయట రావడం వేయడం ఇట్లాంటివి అన్నీ మస్తుగా ఉన్నాయి ఇప్పుడు అయితే అట్లాంటివి చాలా తక్కువైనాయి చాలా తక్కువైనాయి ప్రతిపక్షాలు అంటారు కానీ కాకపోతే దాంట్లో భూమి పుట్ర ఇల్లు వాకిలు ఉండే వాళ్ళకు అసలు ఎందుకు బియ్యం కార్డు నాకు తెలిసి చెప్తా ఎంతోమంది కోట్ల ఆస్తి లక్షల ఆస్తి ఉండేవాళ్ళు కూడా బియ్యం తింటా ఉన్నారు అసలు తినకూడదు పద్ధతి ప్రకారం అయితే వాడు అసలు అడగనే కూడదు ఏమి లేని వాళ్ళకి పేదవాళ్ళకి సౌకర్యం చేయి ఉండేటోళ్ళకి తొలగించు ఎవరు అడిగేవాడలో వాళ్ళు చెప్తా ఉంటారు కాకపోతే రాజ్యాంగ రీతిలో అసలు ఇప్పుడు నాకు రెండు ఇండ్లు ఉన్నాయి నా 50 లక్షలు చేస్తాను నాకెందుకు భీమ్ కార్డు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో తిని తృప్తిగా ఉంటారు కదా 18 నెలల పాలన ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది మొత్తం పైన అయితే 99% మాకు ఓకేనే మా పద్ధతి బాగానే ఉంది నాకు తెలిసిన మన స్థితి ఉండదు నాకు ఎందుకంటే ఈ కష్టం కూడా ఆయన లోన్లు ఇస్తా జనాలకు బియ్యాలు నిలపకుండా ఇస్తూ ఉన్నాడు నాకు తెలిసినకు అతను ఇంకొక జలం ఇంకొక ఇది కూడా వస్తే కూడా మేలు అనుకుంటాను నాకు తెలిసినకి ముందు ఉన్నాడే చంద్రబాబు మహిళా గ్రూపు లోన్ తోయేస్తున్నాడు చేసినాడా ఏం తెలియదు ఈయన మేలు నాకు తెలిసినకి వాళ్ళ ఆయన పేరు నిలబెడతాడని ఒక ఆశ ఉండదు నాకు వాలంటీర్ మా ఊర్లో కేపురం అది బాగా చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మన పోయి చెప్పినా గమని ఎత్తుకుంటున్నారు ఏదైనా వాళ్ళు ఏదైనా వాళ్ళకి రిమార్క్ వస్తే మనకు చెప్తున్నారు ఇట్లా వచ్చి ఉండదు మీరు పోయి మాట్లాడండి అంటున్నారు పర్వాలేదు నా ఈయన వచ్చినాక నాకు తెలిసరికి మా ఏరియాలో కష్టం కేపురం మన సైడ్లో కష్టం ఇంకేడనయ్యో మనకి తెలుదు మా ఏరియా అంతా పక్క ఆయన గురించి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా తొలగించారు అంటున్నారు తొలగించారంటే పేదవాళ్ళకి దా సహాయం చేయాలా ఉండేవాడికి కూడానా ఓ ఆస్తి ఉండదు అంతస్తు ఉండదు అంతా ఉండదు వాళ్ళు కూడా బియ్యాలు పోతుండదు ఇవాళ 500 అది పేదవాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి పోతుండదు అదంతా అవసరాలు వాళ్ళకి పెన్షన్ వాళ్ళు పేదవాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదైనా కట్ అయితే అప్పనే ఆయన మీద గొడవ వేస్తున్నారు ఇటు చేస్తున్నాడు అటు చేస్తున్నాడు అంటారు అదంతా పద్ధతి కాదు లేనివాడికి ఇచ్చేది మంచిది నాకు తెలిసిన వారికి న్యాయం బాగా చేస్తున్నాడు అది ఇస్తే
కొంచెం పర్ఫెక్ట్ గానే ఉంటుంది కొంచెం డెవలప్‌మెంట్ 10 మంది చాలా మంది ఇప్పుడు వస్తారు అంత పేదవాళ్ళే ఎక్కువ ఉండారు ఉండేటోళ్ళ ఇస్తే చాలా సౌకర్యం పేరు కూడా ఉంటుంది అన్న పసోడైనా న్యాయం బాగా చేస్తున్నాడు కూడా బాగా చేస్తున్నాడు ఆ అన్న ఇప్పుడు అమరావతి అంటున్నారు చంద్రబాబు ఏమో జగన్ ఏమో మూడు చోట్ల పెట్టి డెవలప్ అంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం నాకు తెలిసిన వరకు జగన్ కంపల్సరీగా డెవలప్ అవుతాడు చంద్రబాబు జనాల చంద్రబాబు ఇతనన వచ్చి మన కి సైకిల్ లోన్ ఇస్తున్నాడో పసుల లోన్ ఇచ్చినాడో మహిళా గ్రూపులకు లోన్ ఇచ్చినాడో ఈ 70 వాళ్ళకి 70 80 ఉండొచ్చు వాళ్ళకంతా 40 ఏళ్ళు ఏం చేసినాడో అట్లా చేస్తున్నాడు పాపం బాగుండదు ఇంకొకసారి కూడా అతనే రావాలని మా ఆశ మా కేపుర మండలం వరకునే చెప్పింది ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళు పథకాలు పెట్టాము అందరికి ఉపయోగపడ ఏం పథకాలు పెట్టారండి పథకాలు పెట్టారు రేషన్ కార్డులన్నీ అర్హులైన వాళ్ళకందరికీ ఇచ్చారు అవి ఇప్పుడు ఇతని అన్ని మొత్తం తీయేసినాడు పెన్షన్లు తీయేసినాడు అర్హత ఉన్నా కూడా తీయేసినారు వాళ్ళు వన్ సైడ్ పాలిటిక్స్గా మెయింటైన్ చేస్తున్నారు వన్ సైడ్ ఈ మనిషి మన మనిషి అనుకుంటే మన మనిషిగానే చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రతిపక్షాల్లో వినపడుతున్నట్టు వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా అంటే వాళ్ళకి వాళ్ళకి మనోడు అనిపించుకుంటే మనోనికే ఇతర వాళ్ళకి లేదు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మరి వాలంటీర్ వాళ్ళు అంతే వాళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు లోకల్ లీడర్స్ చెప్పింది వాళ్ళు చేస్తున్నారు మరి ఇప్పుడు చూస్తే పరమాక లక్ష్మి గారు వచ్చే అవకాశం ఉందా మరి పరిస్థితి ఎలా ఉంది బాగుంది బాగుంది ప్రజలకు కూడా అంత బుద్ధి వచ్చింది బాగుంది మరి గెలవచ్చా లక్ష్మి గారు గెలవచ్చు మరి అన్న ఇప్పుడు తెలంగాణ చూస్తే బీజేపీ వచ్చింది మరి ఇక్కడ అవకాశం ఏమన్నా బీజేపీకి బీజేపీకి ఏమంత అవకాశాలు లేవు మరి అక్కడ గెలిచింది కదా ఇక్కడ అంతేం లేదు బీజేపీకి ఇక్కడ మన ఆంధ్రాలో అంత ఊపు ఏం లేదు ఇప్పటి వరకు మరి పవన్ గారికి ఏమన్నా ఈసారి ఛాన్స్ ఉందా గెలిచే పవన్ ఎందుకు గెలిచేది ఒక చోటు ఉంటేనే మంచిది మూడు చోట్ల అయితే డెవలప్ అవుతున్నారు మరి మూడు చోట్ల అంటే ఎక్కడ డెవలప్ అవుతారు ఒక పని మీద ఒక పని అంటే ఒక కర్నూలు కోర్టుకు పోవాలంటే ఇంకోటి రాజధాని పనికి పోవాలంటే అన్ని మూడు ఆడుంటే మూడు పనులు జరుగుతాయి ఇబ్బంది లేకుండా చాలా ఇబ్బంది ప్రజలకు మొత్తం మీద వ్యతిరేకత అయితే ఉందంటున్నారు బాగా వ్యతిరేకత ఉందండి బాగుంది ప్రజలంతా తెలుసుకొని బాగుండారు బుద్ధి చెప్తారు